ప్రజలందరూ ముఖ్యమంత్రి గారి పట్ల ప్రభుత్వం పట్ల పరిపాలన పట్ల ఎలా ఉన్నారు అనేది ఒక నిష్పక్షపాతంగా సర్వే చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయిన ఫస్టర్మలోనే ఆయన వన్ ఆఫ్ ది టాప్ 5 లో ఉన్నారు దేశం మొత్తం అది చూసి సహించలేని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా ఎలాగైనా సరే ఈయన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా దీన్ని బుర్ర చల్లాలి ఈయన మీద ఈయన ప్రభుత్వమే బుర్ర చల్లాలి అంటే ఏ చూశారు ఏమని చల్లుతారు మరి వైఎస్ఆర్ రైతు భరోసా 12,500 రూపాయలు ఇచ్చామని ఇస్తామని చెప్పి 13,000 ఇచ్చిన చల్లుతారా మరి అలాగే మరి ఫ్రీ కరెంటు కానీ మరి బోర్లు కానీ అలాగే ఇప్పుడు లేని విధంగా ఈ పంటల విషయం తీసుకుంటే మరి ఏ రైతు కూడా పంట పండించే రైతు నష్టపోకూడదని ఈ రైతు భరోసా కేంద్రాలు పెట్టి మరి రైతుల దగ్గర గిట్టుబాటు ధరకి వాళ్ళు కల్పించి పంటలు కొన్నందుకు వాళ్ళు బుర్ర చల్లగలరా ఎందుకంటే రైతు గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు మనందరం చూసాం ఈ ఆరోగ్యశ్రీ పథకం ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా గతంలో నీరు గార్చి మరి రాజశేఖర్ గారికి పేరు ఎక్కడ వస్తుందని ఆయన ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎంకరేజ్ చేశారు చంద్రబాబు గారు మళ్ళీ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వార్షిక ఆదాయం 5 లక్షలు మరి లోపలందరూ కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేయటం అలాగే 1,000 రూపాయల బిల్లు ఎంత వచ్చిన పైన ఎంత వచ్చినా వాళ్ళకి ఇవ్వటం ఇదే కాకుండా మన రాష్ట్రం కాకుండా హైదరాబాదు బెంగళూరు చెన్నై అక్కడ ఆపరేషన్ ఇవ్వచ్చుకున్నా కూడా వాళ్ళకి ఈ ఆరోగ్య పథకం వర్తింపజేయటం మరి ఈ తలసేమియా లాంటి ఈ వ్యాధులకి గతంలో వాళ్ళు పట్టించుకోవాలి మరి వాళ్ళకి 10,000 రూపాయలు దర్శనం ఉంటాం మరి వీటితో పాటు ఎడ్యుకేషన్ మొత్తం అది హెల్త్ మరి హెల్త్లో కూడా ఈ రోజున ఆయన ఏదో ప్రైవేట్ కాలేజీని ఎంకరేజ్ చేయకుండా పిడికిన మెడికల్ కాలేజెస్ని డొనేషన్లు తీసుకునే కాలేజెస్ని ఎంకరేజ్ చేయకుండా ప్రతి చోట కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టాలి అని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలని మన జిల్లాలో 3 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే ఆల్రెడీ మనకి ఆంధ్ర మెడికల్ కాలేజీ ఇక్కడ ఉంది ఇక్కడ మన విశాఖపట్నం పార్లమెంట్లో అలాగే ఆడేరు కొత్త మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు మన కూడా నేను హెల్త్ మినిస్టర్ గారు వెళ్ళి ల్యాండ్ కూడా ఓకే చేయడం జరిగింది అలాగే అనకాపల్లిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు అంటే ఈ రకంగా పాతికి పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే పాతికి పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా మెడికల్ కాలేజీలు ఇవ్వాలి అని ఒక మంచి సంకల్పంతో ఈ రోజున వైద్యం గురించి ముందుకెళ్తున్నారు అంటే పేద ప్రజలకు వైద్యం అందించాలని ఉద్దేశం మరి అలాగే ఇంకా విద్య చదువు గురించి మాట్లాడదలుచుకుంటే దేశంలోనే మొట్టమొదటిగా ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టిన ఘనత వైఎస్ రాజశేఖర్ గారు జరుగుతుంది చెప్తుంది ఆయన వల్ల పిల్లలు చాలామంది డాక్టర్లు ఇంజనీర్లు చదువుకునే దేశ దేశాలు ఉన్నారు మరి ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టినప్పుడు ఫీజులు చాలా తక్కువ ఉన్నాయి తర్వాత ఫీజులు చాలా పెరిగినాయి మరి ఆ ఫీజులు తల్లిదండ్రులు కట్టుకోలేకపోతున్నారు అతను ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చూసి పాదయాత్రలో ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కాలేజ్ 1,00,000 రూపాయలు ఫీజు ఉంటే ఇంతకుముందు 35,000 రూపాయలే స్కాలర్షిప్ వచ్చేది ఫీజు రీఎంబర్స్మెంట్ 65,000 తల్లిదండ్రులు కట్టుకోవాల్సి వచ్చేది ఈ రోజున డిగ్రీ కానీ పీజీ కానీ ఇంజనీరింగ్ కానీ ఎంత ఫీజు ఉంటే అంత పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి తల్లిదండ్రుల మీద భారం లేకుండా చేస్తానని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో 1,400 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వకుండా వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ఆ 1,400 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం 2,200 కోట్ల రూపాయలు అంటే కరోనా సమయంలో క్లిష్ట సమయంలో కూడా 4,000 కోట్ల రూపాయలు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే ఈ సమాజంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల పట్ల చదువు పట్ల ఉన్నటువంటి అంకిత భావాన్ని తెలియజేస్తుంది దానితో పాటు ఈ రోజున మనం చూస్తే దేశంలో
విశ్వాసం ఎక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ రాష్ట్రం. ఈ రోజు ప్రపంచంలో కేరళ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బతకగలరు, ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు కాబట్టి, చదువుతోటి ఒక ఆత్మవిశ్వాసం, ఒక జ్ఞానం వస్తుంది కాబట్టి. మరి అలాంటి చదువు ప్రతి అంటే కూడా చదువు అనే దీపాన్ని వెలిగించాలని అమ్మఒడి పథకం పెట్టి, మరి గతంలో ఎవరు కూడా అసలు రాలా అలాంటి ఆలోచన కూడా. చాలామంది పిల్లలు బాల కార్మికులుగా మనకు తెలుసు, చూస్తుంటాం మనం కూడా నిత్యం రోడ్డు మీద చిన్న చిన్న షాపుల్లో పనిచేసుకుంటాం, వాటిల్లో పనిచేసుకుంటాం, చదువుకున్న ఆర్థిక స్తోమత లేక. అలాంటి వాళ్ళకి సుమారు 50 లక్షల మంది తల్లులకి ఈ అమ్మఒడి పథకం ద్వారా 15,000 రూపాయలు వేస్తారు. మన జనవరి 9న 6,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆయన ఒకటే చెప్పారు, ఆయన నేను ఖర్చు పెట్టేది నా రాష్ట్రంలో ఉన్న పిల్లల కోసం ఖర్చు పెడతాను, బయట వాళ్ళ కోసం కాదు. మన రాష్ట్రానికి కానీ మన దేశానికి ఉన్నటువంటి గొప్ప సంపద ఏంటంటే మానవ వనరులు. సో ఈ మానవ వనరుల మీద మనం ఎంత ఖర్చు పెడితే వాళ్ళు రేపు పొద్దున అంత శక్తివంతం అవుతారు, అంత బలోపేతం అవుతారు వారు కానీ వారి కుటుంబం కానీ. ఆటోమేటిక్గా వారు వారి కుటుంబం అభివృద్ధి చెందితే రాష్ట్రం దేశంలో అభివృద్ధి చెందుతుంది. మంచి ఆలోచన అమ్మఒడి తీసుకొచ్చారు.